హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో భోళా శంకరుని యొక్క దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని దేవాలయాల గురించి మాత్రమే మనకు తెలుసు. ఈరోజు మేము మీకు 5 శివాలయాల యొక్క రహస్యాల్ని చెప్పబోతున్నాం. వీటి గురించి విషయాలు తెలిసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1. స్తంభేశ్వర్ మహాదేవ్ మందిర్. ఈ దేవాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంది. 150 సంవత్సరాల ముందు కనుగొనబడిన ఈ దేవాలయం యొక్క వివరాలు శివపురాణాల్లోని రుద్ర సంహితలో లభిస్తాయి. ఈ దేవాలయంలో లింగ రూపధారి అయిన శివుని యొక్క ఆకారం 4 అడుగుల ఎత్తు మరియు 2 అడుగుల వ్యాసంతో ఉంటుంది. ఈ దేవాలయం రోజులో 2 సార్లు మాయమవుతుంది. ఉదయం మరియు సాయంకాలం కొద్దిసేపటి వరకు కనిపించదట, మరికొద్ది క్షణాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రత్యక్షమవుతుంది. అలలు ఈ దేవాలయాన్ని ముంచేస్తాయి. ఈ దేవాలయంలోని శివుణ్ణి భక్తులు అలలు శాంతించినప్పుడు మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఎత్తైన అలలు శివలింగాన్ని పూర్తిగా నీళ్లతో ముంచేస్తాయి. ఈ ప్రక్రియ చాలా సంవత్సరాలుగా జరుగుతూ వస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తుల జాగ్రత్త కోసం అలలు వచ్చే సమయాన్ని బోర్డు పెట్టి సూచిస్తారు. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆలయానికి వెళ్ళకూడదు. ఈ దేవాలయం గురించిన ఒక కథ పురాణాల్లో ఉంది. కథ ప్రకారం తారకాసురుడు అనే పేరుగల రాక్షసుడు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చూసి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు తారకాసురుడు, నా యొక్క చావు నీ కుమారుడి చేతిలో మాత్రమే ఉండాలి, అది కూడా అతని వయసు కేవలం 6 రోజులైనప్పుడు మాత్రమే అని కోరుకుంటాడు. దానికి శివుడు తథాస్తు అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ వరం లభించడంతోనే తారకాసురుడు ముల్లోకాల్ని బాధ పెట్టడం మొదలు పెడతాడు. దీంతో దేవతలందరూ భయపడి శివుని దగ్గరికి వెళ్తారు. తారకాసురుడు చేసే అకృత్యాల్ని చూసి ఆగ్రహించిన శివుడు తన శక్తితో శ్వేతపర్వతం కొలంలో నుంచి 6 తలలు, 4 కళ్ళు మరియు 12 చేతులు గల ఒక కుమారుణ్ణి పుట్టిస్తాడు. అతని పేరే కార్తికేయుడు. కార్తికేయుడు 6 రోజుల వయస్సులోనే తారకాసురుని వధిస్తాడు. కానీ తారకాసురుడి శివుని యొక్క భక్తుడు అని తెలిసిన తర్వాత కార్తికేయుడు చాలా బాధపడతాడు. అది చూసి విష్ణువు తారకాసురుడు మరణించిన స్థలంలోనే శివాలయాన్ని కట్టించమని, అప్పుడే అతని మనసు ప్రశాంతంగా అవుతుందని కార్తికేయుడితో చెప్తాడు. కార్తికేయుడు అలానే చేస్తాడు. దేవతలందరూ కలిసి సాగర సంగమ తీర్థం వద్ద విశ్వనంద స్తంభు యొక్క స్థాపన చేస్తారు. ఇప్పుడు ఆ ఆలయాన్నే స్తంభేశ్వర్ ఆలయంగా పిలుస్తూ ఉన్నారు. నిష్కళంక్ మహాదేవ్. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లోని కొలియాక సరస్సుకు 3 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది. ప్రతిరోజు అరేబియా సముద్రంలోని అలలు శివలింగాన్ని జలాభిషేకం చేస్తాయి. చాలామంది భక్తులు కాలినడకన వచ్చి దేవాలయంలోని శివలింగాన్ని దర్శించుకుంటారు. దర్శనం కోసం వచ్చే భక్తులు అలలు ఆగే వరకు నిరీక్షించాలి. అలలు వచ్చిన సమయంలో కేవలం దేవాలయం యొక్క స్తంభం మరియు జెండా మాత్రమే కనిపిస్తాయి. ఈ సమయంలో మనకక్కడ ఒక ప్రాచీన శివాలయం ఉంది అనిపించదు. ఈ దేవాలయం మహాభారత సమయానికి చెందినదిగా భావిస్తారు. పాండవులు కౌరవుల్ని చంపి యుద్ధాన్ని గెలుస్తారు. యుద్ధం పూర్తయిన తర్వాత వారి తోబుట్టువులను, సొంత బంధువులను మరియు రక్త సంబంధీకులను చంపి ఘోరమైన పాపం చేశామని బాధపడతారు. ఈ మహాపాపం నుంచి విముక్తి పొందడానికి, మార్గాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుని వద్దకు పాండవులు వెళ్తారు. భగవాన్ శ్రీకృష్ణుడు పాప విముక్తి చేసుకోవడానికి నల్లటి జెండా మరియు నల్లటి ఆవునిచ్చి పాండవుల్ని ఆవు వెనుక వెళ్లమని చెప్తాడు. ఎప్పుడైతే ఆవు మరియు జెండా యొక్క రంగు నలుపు నుంచి తెలుపుకు మారుతుందో అప్పుడే మీకు పాపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు. ఈ అద్భుతమైన సంఘటన ఏ ప్రదేశంలో అయితే జరుగుతుందో అక్కడే పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని చెప్తాడు. 5 అన్నదమ్ములు భగవంతుని స్వరూపమైన శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే నల్లటి జెండాను చేతిలో పట్టుకుని ఆవు వెళుతున్న దారిలో వెళ్లడం ప్రారంభిస్తారు. దీంట్లో భాగంగానే వారంతా వేర్వేరు ప్రాంతాలకు వెళ్తారు. కానీ జెండా మరియు ఆవు యొక్క రంగు ఎక్కడా మారదు. ప్రస్తుత గుజరాత్లో గల కొలియాక సరస్సు వద్దకు రాగానే ఆవు మరియు జెండా యొక్క రంగు తెల్లగా మారుతుంది. దీంతో పాండవులు చాలా సంతోషించి పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం మొదలు పెడతారు. 5 పాండవులకు పరమశివుడు వేర్వేరు రూపాల్లో దర్శనమిస్తాడు. ఆ 5 లింగాలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. 5 లింగాల ముందే నంది యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న నీటి కొలను కూడా ఉంటుంది. దానిని పాండవుల కొలను అంటారు. భక్తులు ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత శివుని సందర్శించుకుంటారు. ఈ దేవాలయంలోని శివుణ్ణి నిష్కళంక మహాదేవ అని కూడా అంటారు. ఎందుకంటే పాండవులు వారు చేసిన పాపాల్ని పోగొట్టుకున్నారు కాబట్టి. భాద్రపద మాసంలోని అమావాస్య రోజు ఇక్కడ గొప్ప జాతర జరుగుతుంది. దీన్ని భాద్రవి అంటారు. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ మన ప్రియమైన వారి యొక్క చితాభస్వాన్ని శివుడికి చూపించి నదిలో కలిపితే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గుడిలోని శివుడికి బూడిద, కొబ్బరికాయ, వెన్న, పాలను చూపిస్తారు. భావనగర్ రాజవంశం వారు దేవాలయం యొక్క జెండాను ఎగరవేయడంతో ఈ జాతర మొదలవుతుంది. ఇదే జెండా సంవత్సరం పాటు ఎగురుతూనే ఉంటుంది. మూడవది అచలేశ్వర్ మహాదేవ్ మందిర్. అచలేశ్వర్ మహాదేవ్ మందిర్ అనే పేరుతో భారతదేశంలో మహాదేవుని యొక్క చాలా దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ ధోల్పూర్లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ మందిర్ మిగతా అన్ని దేవాలయాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయం రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ యొక్క సరిహద్దుల్లో ఉంటుంది. అచలేశ్వర్ మహాదేవుని యొక్క దేవాలయం ముళ్ళ చెట్ల మధ్యలో ఉంటుంది. ఈ దేవాలయం యొక్క శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతూ ఉంటుందట. ఉదయం ఎర్రగా, మధ్యాహ్నం కుంకుమ పువ్వు, సాయంకాలం సమయంలో ముదురు రంగులో కనిపిస్తుంది. ఇలా రంగులు మారడం వెనుక ఉన్న రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైంది. ఇప్పటి ఈ ప్రాంతం ఒకప్పుడు బందిపోట్ల వల్ల చాలా పేరుగాంచింది. అందువల్ల ఇక్కడికి తక్కువ మంది భక్తులు వచ్చేవారు. ఇక్కడికి చేరడానికి ఉన్న దారి కూడా చాలా కఠినంగా ఉండేది. అందువల్లే భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ దేవాలయం గురించి తెలిసే కొద్దీ ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఈ శివలింగానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ లింగం యొక్క లోతు ఎంత ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. చాలా కాలం క్రిందట కొంతమంది భక్తులు శివలింగం యొక్క లోతు తెలుసుకోవడానికి చాలా లోతు తవ్వినప్పటికీ శివలింగం యొక్క అడుగు భాగం అనేది కనిపించలేదు. తర్వాత భక్తులు ఇది భగవంతుని యొక్క మహిమ అని భావించి తవ్వటం మానేశారు. అచలేశ్వర దేవాలయంలోని శివుడు కోరిన కోరికల్ని తీరుస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. నాలుగవది లక్ష్మేశ్వర్ మహాదేవ్ మందిర్. శ్రీరాముడు కరదూషణుని వధించిన తర్వాత పాప ప్రక్షాళన కోసం లక్ష్మణులు చెబితే ఈ దేవాలయాన్ని స్థాపించారని ప్రసిద్ధే. లక్ష్మేశ్వర్ ఆలయంలోని గర్భగుడిలో గల శివలింగాన్ని స్వయంగా లక్ష్మణుడే ప్రతిష్ఠించాడని చెప్తారు. ఈ శివలింగానికి 1 లక్ష రంధ్రాలున్నాయి. అందుకే లక్షలింగని పిలువబడుతుంది. లక్ష రంధ్రాల్లో ఒక రంధ్రం పాతాలంతో సంబంధం ఉంటుందని చెప్తారు. దీనిలో ఎంత నీరు తెచ్చిపోసినా ఆ నీరు అందులోకి పోతుంది. మరొక రంధ్రం అక్షయ కుండ అని అంటారు. ఎందుకంటే ఇందులో ఎప్పటికీ నీరు ఉంటుంది. లక్షలింగంపై పోసిన నీరు దేవాలయానికి వెనుక గల కొలంలోకి వెళుతుందని నమ్మకం. ఎందుకంటే కొలను ఎప్పుడూ ఇంకుపోలేదు, ఎండిపోలేదు. లక్షలింగం భూమి నుంచి 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే దీన్ని స్వయంభు అని కూడా అంటారు. 5వది బిజిలీ మహాదేవ్ మందిర్. భగవాన్ శివుని యొక్క ప్రత్యేకమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఉంది. కులు యొక్క చరిత్ర గురించి ఒక కథ చెప్తారు. కులు పట్టణంలో వ్యాస మరియు పార్వతీ నదీ సంగమ స్థానంలో గల ఒక ఎత్తైన పర్వతం పైన పురాతనమైన బిజిలీ మహాదేవ్ మందిర్ ఉంది. కులు యొక్క లోయ అనేది పెద్ద పాము రూపంలో ఉండేది అని, ఈ పామును శంకరుడు వధించారని ఇక్కడి వారి నమ్మకం. ఎక్కడైతే శివలింగం ఉందో అక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆకాశం నుండి భయంకరమైన మెరుపు పడి శివలింగం ముక్కలవుతుందట. ఇక్కడి పూజారి వెరిగిన శివలింగం ముక్కల్ని జమ చేసి వెన్నతో జత చేస్తాడు. తర్వాత కొద్దిసేపటికి శివలింగం తిరిగి పాత రూపంలోకి పరివర్తన చెందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.